మరో కాలర్ సంతోష్ కాలిఫోర్నియా నుంచి కాల్ చేశారు. సంతోష్ గారు నమస్తే అండి, మీ క్వశ్చన్స్ ఏంటో దయాకర్ గారు అడగండి. నమస్తే దయాకర్ గారు. నమస్తే నమస్తే సార్. ఇప్పుడు ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ పోయిన టైం వరకు డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కొన్ని ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కామారెడ్డి కమాన్ దగ్గర లెఫ్ట్ సైడ్ కొన్ని డబుల్ బెడ్రూమ్ హౌమ్స్ నిరుపయోగంగా పడి ఉన్నాయి. అంటే కంప్లీట్ అన్ని పిచ్చి మొక్కలు, చెట్లు మొలిసేసి అన్యూజ్డ్ కంప్లీట్గా. అలాగే హుస్నాబాద్ ఏరియాలో కొన్ని ఉన్నాయి. అలా స్టేట్ వైడ్ కొన్ని కంప్లీట్ అయినవి లేదు, నియరెస్ట్ కంప్లీషన్ స్టేటస్లో ఉన్న కొన్ని. సో ఇలా డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఉన్నాయి, అవన్నీ మీరు కన్సాలిడేట్ ఏమైనా చేశారా? చేసి పూర్ పీపుల్కి ఇస్తే పాపం ఇల్లు లేని వాళ్ళకి ఒక ఇల్లు వచ్చినట్టుగా ఉంటుంది. దాని గురించి మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా? ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయి కంప్లీట్ నిరుపయోగంగా పడున్నవి, కొన్ని చిన్న చిన్న మరమ్మతులు చేసిన రెడీ టు ఆక్యుపెన్సీ ఉంటాయి. సో అలాంటి ప్లానింగ్ ఏమైనా ఉంటే చెప్పండి. సెకండ్ సార్, ఇన్ కంటిన్యూషన్ దిస్, అన్యూజ్డ్ బిల్డింగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ గచ్బౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ని లాస్ట్ టైం కోవిడ్ టైంలో అప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చేస్తామని చెప్పేసి అన్నారు, అది కాలేదు. ఇట్ వాజ్ ఐ థింక్ 9 ఫ్లోర్స్ బిల్డింగ్ అనుకుంటా. సో అలాంటి అన్యూజ్డ్ బిల్డింగ్స్ కూడా మీరు ఐడెంటిఫై చేసి గవర్నమెంట్ ఆఫీస్ లాగా లేకపోతే ప్రైవేట్ దీనికైనా, అంటే ముఖ్యంగా హెల్త్ కేర్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ గవర్నమెంట్ ఆఫీసులకైనా చేసుకోవచ్చు. సో అలాంటి ప్రణాళిక ఏమైనా ఉందా? ఇంకోటి ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ పైన యాక్చువల్గా మీ కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ 5 ఇయర్స్ ప్లాన్ ఏంటి? ఎడ్యుకేషన్ ఇన్ ద సెన్స్ మీరు 1 to 10th స్కూల్స్ని ఏమైనా గవర్నమెంట్ స్కూల్స్ని ఏమైనా మాడర్నైజ్ చేయడం, మెరుగుపరచడం, అప్గ్రేడ్ చేయడం ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? హెల్త్ సిస్టమ్ ఆల్సో లైక్ గవర్నమెంట్ హాస్పిటల్స్, మోస్ట్ ఆఫ్ ద హాస్పిటల్స్ ఆర్ అవుట్డేటెడ్, అండర్ స్టాఫ్ అండ్ నాన్ హైజీనిక్. కాబట్టి హాస్పిటల్ సిస్టమ్ని కూడా, ఎందుకంటే సార్ ఇప్పుడు ఈ డయాగ్నోసిస్ సిస్టమ్ ఒకటి ఉంది, డయాగ్నోస్టిక్స్ కూడా అవసరం ఉన్నా లేకపోయినా కొద్దిమంది డాక్టర్లు అయితే, లాస్ట్ టైం మేము ఇండియాకి వచ్చినప్పుడు మా కొడుకు ఒక 17 టెస్టులు రాశారు చిన్న వైరల్ ఫీవర్కి. కాబట్టి చిన్న చిన్న వాటికే 10, 15, 20 రకాల టెస్టులు రాసి 30-40 వేలు తీసుకుంటున్నారు. కాబట్టి ఇది కూడా ఒక మంచి ఐడియా. అంటే గవర్నమెంట్ హాస్పిటల్లోనే డయాగ్నోస్టిక్ సెంటర్ లాగా ఒకటి పెడితే పూర్ పీపుల్కి అక్కడ కూడా కొంత ఖర్చు తగ్గుతుంది, బాగుంటుంది. అది మీకు చెప్పాలంటే ఒక రిమార్కేబుల్ డెవలప్మెంట్ లాగా మీరు హెల్త్ కేర్ సిస్టమ్ తీసుకొచ్చినట్టుగా కాంగ్రెస్కు మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. దాని గురించి ఇవన్నీ ప్రశ్నల కంటే ఎక్కువ సూచనలుగా మంచిగా ఉన్నాయి, వాటిని తీసుకోవచ్చు. కానీ ఫస్ట్ ఈ కట్టిన ఇండ్లకు సంబంధించిన అంశంలో ఒక సెర్చ్ కమిటీ డెఫినెట్గా తొందరలోనే వేస్తారు. హైదరాబాద్లోనే గతంలో జేఎన్ఎన్ఆర్ఎం కింద మిగతా అంశాల్లో కట్టిన ఇండ్లు దాదాపు 23,000 పైచిలుకు ఉన్నాయి అనేది ఒక ప్రైవేట్ అంచనా. సరే, టీఆర్ఎస్ కట్టిన, అక్కడక్కడ రోడ్లకు కట్టిన, లేకపోతే కనపడేటట్టు ఆయా ప్రాంతాల్లో ఏదో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ప్రభుత్వం కడుతుందని చెప్పి నమ్మించడానికి కట్టిన ఇండ్లను కూడా పంచలేదు. సో వాటిని పంచడమే కాదు, గతంలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన వాటికి కూడా 5 లాక్స్ ఎట్లా ఇవ్వాలనేది, కొత్తగా దాదాపు 95,000 ఇండ్లు పైచిలుకు మొదటి దశలో ఇల్లు ఇవ్వడం, ప్రభుత్వంకి సంబంధించిన బిల్డింగ్ల యూటిలిటీ అనేది కూడా మీరు చెప్పిన దాంట్లో డెఫినెట్గా వాటిని ఏ బిల్డింగ్స్ ఖాళీ ఉన్నాయో వాటిని చేసే ఒక ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. బట్ వన్ వ్యాలిడ్ క్వశ్చన్ ఏమైందంటే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ మీద మీ వ్యూహం ఏంది అనేది. డెఫినెట్గా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అనేది క్రమేపీ తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీ వైపే వెళ్ళిపోతుంది. అంటే 10+2 అనేది ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ను ఒకటి ఏర్పాటు చేయాలనేది కాంగ్రెస్ పార్టీ ప్రయోగాత్మకంగా ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ అంటే ప్రతి ఎవ్రీ మండల్కు ఇంగ్లీష్ మీడియం ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది, అది 10+2 వరకు రెసిడెన్షియల్ ఏ విధంగా చేయాలనేది ఒక చర్చ అయితే, హాస్పిటల్స్ని కూడా దాదాపు 100 హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ని కనుక మనం 100 కోట్లతో కట్టుకోగలిగితే ఒక 10,000 కోట్లతో కంప్లీట్ అవుతుంది. అది పబ్లిక్ హెల్త్ని కూడా ఇంక్రీజ్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ప్రైవేట్ హెల్త్ ధరలు కూడా పెరిగిన క్రమంలో పబ్లిక్ హెల్త్ను మనం ఫ్రీ చేసేస్తే మిగతా వాళ్ళందరూ కూడా ప్రైవేట్ హెల్త్ కొరకు పోరు. సో ఈ రెండు అంశాలతో పాటు ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఏవైతే స్లమ్స్ ఉన్నాయో వాటిని కూడా ఎట్లా ప్రక్షాళన చేయాలనే దాని దగ్గర ఒక ప్రణాళిక ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మూసీ రివర్ ఫ్రంట్ అనేది ఒక మేజర్ ప్రోగ్రామ్ అనేది, దాని మీద స్టడీ జరుగుతున్నది.
సో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో హైదరాబాద్ను రవాణాతో పాటు హైదరాబాద్ బస్తీల తర్వాత మూసి నదీ సుందరీకరణతో పాటు మల్టీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని కూడా తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తుంది. అక్కడే ఇండ్ల పథకం కావచ్చు, లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్లు ఇవన్నీ కూడా ప్రయత్నం చేస్తుంది. సో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్స్ పెంచడానికి ఒక చర్చ అయితే, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అనేది రెండవ చర్చ, మూడవది ఇండ్లు అనేది ఎక్కువ డిమాండ్ ఉంది. దాదాపు నేను అనుకుంటున్నా ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఇండ్లు కావాల్సిన వాళ్ళ సంఖ్యను కనుక నూతన కుటుంబాలను కూడా మనం తీసుకుంటే ఒక 10 లక్షల ఇండ్ల వరకు అవకాశం ఉంటుంది. కాబట్టి మేజర్గా సెకండ్ ఫేజ్లో ఎక్కువ ఇండ్లు ఇచ్చే ఒక ప్రయత్నం మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. రైట్. మరో కాలర్ ఉదయ్ టెక్సాస్ నుంచి కాల్ చేశారు. ఉదయ్ గారు నమస్తే అండి, మీ క్వశ్చన్ ఏంటో అడిగాను. నమస్తే అండి, వెంకటేశ్వర గారు నమస్తే సార్. నమస్తే ఉదయ్. నా ప్రశ్నలు యాక్చువల్లీ మూడు ఉన్నాయి. ఒకటి పార్టీలో చేరికల విషయంలో మీరు ఆన్సర్ చేశారు, బట్ వాంటెడ్ టు బి మోర్ స్పెసిఫిక్ ఆన్ ఇట్. అంటే వచ్చేటువంటి వాళ్ళు ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, అప్పటి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చెప్పిన కారణం ఏంటంటే బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ అనేటువంటిది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ దాన్ని అపోజ్ చేసింది. ఇప్పుడు పదవిలో ఉండి వచ్చేటువంటి వాళ్ళకి వాళ్ళు రాజీనామా చేసి రావాలి అనేటువంటి ఏదైనా క్రైటీరియా ఉంటుందా? లేదు ఎంటైర్ బీఆర్ఎస్ని విలీనం చేసుకునే దిశగా వెళ్తారా? దాన్ని లీగలైజ్గా చూపిస్తే అప్పుడు చేసింది వాళ్ళు చేసింది ఒప్పు అనేది మీరు ఒప్పుకుంటారా అనేటువంటిది మొదటి ప్రశ్న. రెండవది కాళేశ్వరం విషయంలో ఎటువంటి స్టాండ్ తీసుకోబోతున్నారు? అంటే దాన్ని రిపేర్ చేసి ఉపయోగంలోకి తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఏదైనా పరిశీలిస్తూ ఉన్నారా, లేదంటే ఎంటైర్ ప్రాజెక్ట్నే స్క్రాప్గా పరిగణించే విషయంలో ఉన్నారా అనేటువంటి రెండవది. మూడవది లిక్కర్ స్కామ్లో అరెస్ట్ విషయంలో చూస్తే కేజ్రీవాల్ గారి అరెస్ట్ అక్రమము అన్నప్పుడు కవిత గారికి కూడా అదే వర్తిస్తుందా? లేదు అంటే ఇక్కడ రాష్ట్రంలో ఒక స్టాండ్, కేంద్రంలో ఒక స్టాండ్ అనేటువంటి సిద్ధాంతానికి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, పార్టీ పెద్దలు కావచ్చు అనుసరిస్తూ ఉన్నారా? ఈ మూడు నేను అడగదలుచుకున్న విషయాలు సార్. జాబ్ ఒకటి చేరికల విషయంలో ఒక ఏమన్నారు దాని కరెక్ట్ పదం, ఒక పిటియస్ట్ మూమెంట్ ఏంటంటే బీఆర్ఎస్ ఆ రోజున కాంగ్రెస్ కార్యకర్తలను ఇతర పార్టీ నాయకులను డబ్బులు పెట్టి కొన్నమాట అందరికీ తెలుసు. కానీ ఈరోజు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి లేకపోతే కొంతమంది బీజేపీకి వెళ్తారు అనే విషయం మీరు ఒక్కసారి ఆరాధిస్తే తెలుస్తుంది. బీఆర్ఎస్ డిక్లైనింగ్ అనేది వేగవంతంగా ఈ ఎలక్షన్స్ తర్వాత పడిపోతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి వాళ్ళని ఆ ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తే తప్పితే రాజకీయ ప్రయోజనం ఇంతకంటే ఎక్కువ ప్రజలు మాకు ఇచ్చేది ఏం లేదనేది ఒకటి. రెండవది కేజ్రీవాల్ అరెస్ట్ను, కవిత అరెస్ట్ను మీరు ఎట్లా చూస్తుండ్రు అనేది రెండు అక్రమంగానే జరిగినాయి నా దృష్టిలో. ఇప్పుడు అంటే ఎన్నికల కోసం జరిగినవి, ఇంతకు ముందే జరగాల్సినవి. అంటే వాళ్ళ రాజకీయ ప్రయోజనం కోసం మాత్రమే ఈరోజు బీజేపీ ఇలాంటి అరెస్టులను చేస్తుంది, తప్పితే దానివల్ల వచ్చే ప్రయోజనం కూడా లేదనేది నా అభిప్రాయం. మూడవది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చేరికల విషయంలో అనుసరిస్తున్న విధానం విషయంలో వస్తున్న విమర్శలు కేటీఆర్ అండ్ హరీష్ రావు, కడియం శ్రీహరి, ఇటువైపు రాజాసింగ్, మనోడు లక్ష్మణ్, ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతున్న అంశాలను మీరు ఒకసారి బేరీజ్ వేసుకోండి. ఈ ప్రభుత్వం ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఉంటాయా, ఎక్కువ రోజులు ఉంటాయా అంటే వాళ్ళకి అది సమాధానం అవుతున్నది. ఇప్పుడు ఏ పార్టీ ఉంటుంది, ఎవరు ఉండరు అనేది ప్రజలకు అర్థమవుతున్నది. చేరికలు చేర్చుకుంటేనేమో ఇది అక్రమంగా చేర్చుకుంది అంటారు. ప్రభుత్వాన్ని కూరగడతామంటే ఎవరు సపోర్ట్ చేస్తలేరు, మరి వీళ్ళు ఎందుకు అంటున్నారు ఆ మాట? కాబట్టి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉంది. వాళ్ళకు ఉండే సమాచారం ఏందో అంతకంటే ఎక్కువ సమాచారం కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉంటుంది, తర్వాత ప్రభుత్వం దగ్గర ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వం డాంబికాలకో లేకపోతే గతం ప్రభుత్వం మాదిరిగానో ఏదో తన ప్రదర్శన ప్రభావం చూపించుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉండదు. ప్రజలు మా లక్ష్యం ఉంటారు కాబట్టి వాళ్ళ కొరకు పనిచేయడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉంటుంది. రైట్. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళని పార్టీలో చేర్చుకుని వారికి ప్రయారిటీ ఇస్తున్నారు, పాత వాళ్ళకి సీనియర్ మోస్ట్ వాళ్ళకి ప్రయారిటీ ఇస్తలేరని రీసెంట్గా ఈ రెండు నెలల పాటు ఆగితే తర్వాత ఈ రెండు నెలల తర్వాత విహెచ్ గారితో పాటు మాలాంటి వాళ్ళందరితో పాటు కార్యకర్తలకు కూడా నా టీవీ అనేదో టాప్ లెవెల్లో కనపడుతున్న ఫేసెసే కాకుండా క్షేత్రంలో పనిచేసిన ప్రతి కార్యకర్త సంతోషపడే విధంగా కార్యాచరణ ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంత ఈ మెలో డ్రామా నడుస్తుంది, దాన్ని కొన్ని రోజులు భరించాల్సింది. ఎందుకంటే గెలుపు ఎన్నికలు ఇవన్నీ కూడా కొంత
ఇట్ రిలేటెడ్ టు పవర్. సో వాటిని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం.